శ్రీనివాసం ఛానల్కి స్వాగతం. మానసాదేవి మానసాదేవి ఆలయం గురించి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర పార్క్లో ఉన్న మానసాదేవి ఆలయానికి నేను నా పర్సనల్ పనులు వచ్చినప్పుడు ఈ ఆలయం యొక్క విశేషాలు, ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క విశిష్టత, అలాగే ఈ ఆలయం ఎప్పుడు నెలసింది, ఇక్కడ జరిగే కార్యక్రమాలు అవన్నీ కూడా నేను తెలుసుకుని మీకు వీడియో రూపంలో అందించడం జరిగిందండి. ఆ వీడియోలు ఎంతోమంది ఆదరించారు, అమ్మవారి ఆలయాన్ని తెచ్చినందుకు ఎంతో సంతోషించారు. అయితే ఇక్కడ విశిష్టంగా ప్రతి పౌర్ణమికి కూడా పూజలు హోమాలు వంటివి జరుగుతాయి. ఈరోజు గురు పౌర్ణమి, అలాగే మనకి విశిష్టం ఇక్కడ అమ్మవారికి సంబంధించిన హోమాలు పూజలు అన్నీ కూడా జరిగాయి. ఆ పౌర్ణమికి ఎటువంటి హోమాలు చేస్తారు, ఇక్కడ జరిగే పూజ విధానాలు అన్నీ కూడా మనం ప్రభుత్వం దగ్గర అమ్మవారికి పౌర్ణమి రోజున ఫస్ట్ క్షీరాభిషేకం జరుగుతుంది. అమ్మవారికి శ్రీ 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 మానసాదేవి నాగదేవత అమ్మవారికి మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు క్షీరాభిషేకం సంపూర్ణ అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత మానసాదేవికి 8 నుంచి 10 గంటల మధ్యన మానసాదేవికి హవనం జరుగుతుంది. నాగకాల సర్పదోషాలకు, కుజదోషాలకు సంపూర్ణ 108 దోషాలకు సంపూర్ణంగా అమ్మవారి పేరిట సంపూర్ణంగా హవనాలు జరుగుతాయి. ఈ హవనంలో పాల్గొన్న వారికి ఆరోగ్య పరంగా, ఐశ్వర్య పరంగా, ధనపరంగా, దాంపత్య పరంగా, దాని తర్వాత వృద్ధి పరంగా సంపూర్ణ దోష నివారితంగా వాళ్ళకు సంప్రోక్షణ జరుగుతుంది. ఆరోగ్య పరంగా, ఐశ్వర్య పరంగా, దాంపత్య పరంగా కూడా మంచిగా జరుగుతుంది. కావున మానసాదేవి ఆలయంలో ప్రతి పౌర్ణమి అందు మానసాదేవికి క్షీరాభిషేకము, తదుపరి మానసాదేవికి హవనము, దాని తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు వచ్చి అమ్మవారి కృపా పాత్రలు కాగలరు అని చెప్తున్నారు. అంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన అంటే ఎవరెవరి సమస్యలు పడదు, కొంతమందికి ఏంటంటే వివాహంలో ఆలస్యం అవుతుంది, వివాహంలో ఆలస్యం కావడం, సంతాన విషయంలో ఆలస్యం, కొంతమందికి వ్యాపారంలో వచ్చి కాదు, కొంతమంది ఉద్యోగ రంగంలో వచ్చి కాదు, ఇలా ఎవరి సమస్యలు పడితే వారు ఇదే విధంగా ఇక్కడ సంపూర్ణంగా భక్తులు చెప్పదగాల్సిన విషయం ఏంటంటే సంపూర్ణంగా 108 దోషాలకు నివారణ జరుగుతుంది. ఎందుకంటే ఈమె కలియుగ దేవత, మానసాదేవి కాబట్టి కలియుగంలో మనం కోరిన కోరికలు కానీ దాని తర్వాత మనం సిద్ధించిన ఫలాలు కానీ అమ్మవారు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కావున భక్తులు ప్రతి పౌర్ణమి రోజు కానీ వచ్చి అమ్మవారి కృపా పాత్రలు కావాలని మనకి దూరం ఉంటారండి, రాలేకపోతారు. ఆ రోజున హోమంలో పాల్గొనలేరు కాబట్టి వాళ్ళు ఏదైనా గోత్రామాత్రం ఈ డబ్బులు అది ఎంత ఉంటుందో అది పంపిస్తే ఇక్కడ మీరు పూజ చేసి ప్రసాదం పంపించే అవకాశం ఉందమ్మా. హోమానికి 1,116 రూపాయలు తీసుకుంటామమ్మా. తీసుకొని వారి గోత్రము, వాళ్ళ ఇంటి నామధేయం, అదేవిధంగా వారి యొక్క సమస్య ఏంటో మేము రసీదులు రాసుకొని వారి పేరు పరంగా సంపూర్ణంగా చేయడంగా జరుగుతుంది. ఇందాక మీ అందరూ హోమంలో కూర్చున్నారు, ప్రతి ఒక్కరికి చెప్పానా లేదా, ప్రతి ఒక్కరికి సిద్ధించిందా లేదా? ప్రతి మంగళవారం నేను ఆ రోజు మంగళవారం వచ్చాను. నాకు గురువుగారు చెప్పడం కూడా ఏంటంటే మంగళవారం నాడు అమ్మవారి దగ్గర నాకు మొక్కు తీర్చుకోమని చెప్పారు. ప్రతి మంగళవారం ఇక్కడ జరిగే స్పెషల్ పూజలు ఏంటండి, అమ్మవారు నాగదేవత మరి ఇక్కడే ఉన్నారు. మంగళవారం రోజున అమ్మవారికి క్షీరాభిషేకం జరుగుతుంది. అభిషేకంలో పాల్గొంటే అమ్మవారికి సంపూర్ణ ఆరోగ్య, ఐశ్వర్య, దాంపత్య జీవిత సమస్యలు ఏమన్నా పోతాయి. అమ్మవారికి క్షీరాభిషేకం చేసుకుంటే ఏమంటుందంటే మనకు ఇప్పుడున్న దానికంటే ఇంకొద్దిగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి క్లాక్ టవర్లో ఉంటుంది, సికింద్రాబాద్ క్లాక్ టవర్. నేను ఈసారి అడ్రస్ ఇవన్నీ కూడా తీసుకుని ఇంకా క్లియర్గా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. తర్వాత ఏంటంటే ఇక్కడ నాగుల పంచమి కూడా స్పెషల్. 2 తారీఖు ప్రతి నాగుల పంచకి 50 మంది అంటే ఎక్కడెక్కడి నుంచో మన తెలంగాణనే కాకుండా యావత్ ప్రపంచం నుంచే కూడా మానసాదేవిని దర్శించుకోవడానికి విదేశీ ప్రయాణులు వస్తుంటారు. దాని తర్వాత ఎక్కడి నుంచో మనం చెప్పనవసరం లేదు, దాదాపు 1,000 సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా ఆ రోజున వస్తారు. ప్రతి రోజుల్లో ఎక్కడ ఉంటుంది నాగుల పంచమి మాత్రం ఈ పార్క్ అంతా కూడా క్యూ ఉంటుంది, విపరీతమైన రష్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎక్కువ జనం అంటే మిగతా రోజుల్లో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అన్నట్టుగా చెప్పారు. అంటే విశిష్టంగా ఇక్కడ పూజలు జరపబడతాయండి నాగుల పంచమికి. నేను అవకాశం ఉంటే కనుక ఆ రోజు కూడా నేను షూట్ చేసి అందించే ప్రయత్నం. అమ్మ ఇంకొకటి, మంగళవారం రోజు అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి, శనివారం రోజు కానీ ఆదివారం రోజులు కానీ స్పెషల్గా అమ్మవారికి నాగకాల సర్పదోషాలకు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి, కాలసర్పదోషాలకు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి ఎక్కడ జరుగుతాయి అంటే అమ్మవారికి వెనకలో నవనాగుల మండపం ఉంది, అక్కడ అభిషేకాలు జరుగుతాయి. దాని తర్వాత నాగకాల సర్పదోషం, కుజదోషం, దాని తర్వాత రాహుకేతు పూజలు కూడా సంపూర్ణ నవగ్రహ పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ
ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ వీడియోలో ఇస్తానండి. వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తాను. అవకాశం ఉన్నారు ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు. మానసాదేవి, మానసాదేవి ఇక్కడ నాగదేవతగా పూజింపబడుతోంది. ఈ దేవాలయంలో అధిష్టాన దేవత మానస శక్తి స్వరూపాలలో ఒకటిగా చెప్పబడుతోంది. మానస నాగరాజైన వాసుకి యొక్క సోదరిగా కూడా చెప్తారు. మానస అంటే ప్రియ భక్తుల కోరికలు నెరవేర్చిన దేవత అని అర్థం కూడా వస్తుంది. అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని తమ కోరికలు నెరవేర్చమంటూ భక్తులు ప్రార్థిస్తారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మళ్ళీ సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న మానసాదేవి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కొలిచే సిద్ధపీఠంగా పూజింపబడుతోంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ హోమాది కార్యక్రమాలు విశేషంగా జరపబడతాయి. ఈ హోమాది కార్యక్రమాలలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ హోమం తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్న ప్రసాదాన్ని తీసుకుని భక్తులు తిరిగి వెళ్తారు. ఈ ఆలయంలో ఉదయం నుంచి కూడా అంటే పౌర్ణమి రోజున ఉదయం నుంచి కూడా విశేషమైన పూజలు జరపబడతాయి. ఈ హోమాది కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. ఇక తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించేవారు, అలాగే తమ సమస్యలు తీరి ప్రశాంతమైన జీవితం లభించాలని కోరుకునేవారు మరికొందరు, వివాహంలో ఆలస్యమవుతున్నవారు, సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు, ఇలా అనేక రకాలైన సమస్యలతోటి బాధపడుతున్నవారు, అలాగే ఉద్యోగంలో ఉన్నతి కోరుకునేవారు, వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు, ఇటువంటి వారి కోరికలు నెరవేరడం కోసం ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ జరిగే హోమాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జై బలో మానసాదేవి. హోమం తర్వాత అంటే హోమం పూర్తయింది అనడానికి చివరిగా చేసే ఘట్టం ఏంటంటే పూర్ణాహుతి. నిర్దిష్టమైన మంత్రాలను జపిస్తూ 9 రకాల ధాన్యాలను మరియు నెయ్యిని అగ్నిలోకి సమర్పించటం. వేదాల ప్రకారం చూసుకుంటే ఈ మంత్రాలకు ప్రత్యేక ప్రకంపల్ని సృష్టించే శక్తి ఉంది. ఒకరి కోరికను నెరవేర్చడానికి చుట్టూ దైవిక వాతావరణాన్ని ఈ పూర్ణాహుతి సృష్టిస్తుంది. పూర్ణాహుతిలో ఉపయోగించాల్సిన ఆహుతిని కలగలిపి ఈ వేడుకకు అంటే ఈ హోమ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరూ కూడా అగ్నికి సమర్పించడం జరుగుతుంది. హోమ కార్యక్రమంలో సరైన స్ఫూర్తితో ఆహుతిని అందిస్తే మీరు చేసే ప్రయత్నాల్లో తప్పకుండా విజయం అంది ఉన్నతమైన శక్తి ఖచ్చితంగా వస్తుందని చెప్తారు. పూర్ణాహుతి అనేది ఎండు కొబ్బరి, 9 గింజలు, వెండి, బంగారం, రాగి వంటి 5 లోహాలతో కూడిన చివరి ఆహుతికి ప్రతీక. జింక్ మరియు ఇత్తడి, తమలపాకులు, డ్రై ఫ్రూట్స్, ఔషధ మూలికలు, గంధపు చెక్క కర్రలు, కుంకుమ పువ్వు, ఇతర నైవేద్యాలను కూడా ఒక పట్టు వస్త్రంలో ఉంచుతారు. ఇప్పుడు చెప్పిన ఈ నైవేద్యాలన్నీ కూడా వేద మంత్రాలతో నెయ్యితో తడిపి జపం చేసి ఆ తర్వాత హోమకుండానికి సమర్పిస్తారు. దీంతో పూర్ణాహుతి కార్యక్రమం ముగుస్తుందని చెప్పచ్చు. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ హోమాది కార్యక్రమాలు విశేషంగా జరపబడతాయి. పూర్ణాహుతి కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిర్వహించబడుతుంది. హోమంలో పాల్గొన్నప్పుడు మనం ఎంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటే అంత చక్కగా మన కోరికలు తీరుతాయి. సమస్యలతోటి బాధపడుతున్న వారికి సమస్యలు తీరి ఉపశమనం కలుగుతుంది. హోమానికి ఉన్న శక్తి అటువంటిది.
ఈ మానసాదేవి ఆలయంలో ప్రతి పౌర్ణమికి కూడా హోమాది కార్యక్రమాలు ఈ విధంగా విశేషంగా జరపబడతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మొక్కుకి అంటే మనకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని ఆ కొబ్బరికాయను తీసుకువెళ్ళి మనం అక్కడ కట్టవలసి ఉంటుంది. ఇలా రవికెలు, ఎర్ర రవికెల వస్త్రం, తర్వాత మీకు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, వక్క ఇవన్నీ కూడా ఆలయంలోనే మనకి చక్కగా అమ్ముతారు, అక్కడే మనం తీసుకోవచ్చు. ఎర్ర వస్త్రం, కొబ్బరికాయ, తర్వాత పసుపు, కుంకుమ, వక్క ఇవన్నీ కూడా కట్టి మన మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకుని ఇస్తే అక్కడ గుడిలో ఉన్న పూజారి గారు కానీ లేదంటే నందిని గారు ఉంటారు, ఆవిడైనా సరే చాలా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ ముడుపుని అంటే ఎర్రటి వస్త్రంలో ఆ కొబ్బరికాయని కట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా కట్టుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని ఆలయ నిర్వాహకులే చెప్పారు. అలా ఎంతోమంది ఈ ఆలయంలోకి వచ్చి ఇలా కట్టి వారి కోరికలు తీరిన తర్వాత వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారని కూడా చెప్పారు. ఇక తర్వాత ఏంటంటే అలా అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఇచ్చిన ఆ కొబ్బరికాయ ఆ వస్త్రంలో కట్టారు కదండి, పీచు తీయని కొబ్బరికాయని అది మనకి అమ్మవారి దగ్గర ఉంచి పూజించి ఇస్తారు. అయితే ఆలయంలో అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణలు తిరిగి ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి ఆ ఎర్ర వస్త్రంలో ఉన్న కొబ్బరికాయని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వేప చెట్టుకు కానీ లేదంటే ఆ చుట్టూ ఉన్న తీగలకు కానీ మనం కట్టాల్సి ఉంటుంది. అయితే వర్షం కారణంగా గుడి చుట్టూ తిరగడం అనేది కుదరలేదు. 11 ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత ఆ ముడుపును తీసుకువెళ్ళి అక్కడ కట్టాను. మన మనసులో ఏదైతే కోరుకుంటుందో అంటే వివాహంలో ఆలస్యము, సంతానం కలగడం కావచ్చు, ఆరోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు, వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవటం, ఇలా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్య తీరి ఉపశమనం కలగాలంటే ఈ విధంగా మనం ముడుపును కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య తీరి ఉపశమనం కలుగుతుంది. నాగుల పంచమికి ఇక్కడ విశిష్టంగా జరిగే పూజలు ఏంటి అవి కూడా చెప్తే దూరా నుంచి వచ్చే వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉంటుంది. ఆ రోజు రోజంతా కూడా దర్శనం అన్ని కూడా మనకి అవకాశం ఉంటుంది. ఉంటుందమ్మా, నాగుల పంచమికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి సంపూర్ణ అలంకృత అంటే పూలమాలతో పెద్ద సంఖ్యలో అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. చూడడానికి చూడ చక్కగా అమ్మవారు స్వయంగా భూలోకం నుంచి దిగొచ్చినట్టే ఉంటుంది. దాని తర్వాత అమ్మవారికి సంపూర్ణ అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత అలంకరణ, దాని తర్వాత వచ్చిన భక్తులందరికీ మామూలుగా అర్చనలు జరుగుతాయి, తీర్థ ప్రసాదాలు జరుగుతాయి. దాని తర్వాత చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. చండీ హోమం జరుగుతుంది. చండీ హోమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా ఏదైనా మనం నెంబర్ మామూలు గుడిలోకి వచ్చి సంప్రదిస్తే దాని ప్రకారంగా మేము పంతుల దగ్గరికి వచ్చి చండీ హోమం జరుగుతుంది, సామూహిక చండీ హోమం. తర్వాత ఇంకా అమ్మవారు ఇక్కడ నందిని గారు పసుపు కుంకుమ పంచుతారు అని అన్నారు కదా, అది 9వ తారీఖు. 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు. అంటే ఏంటంటే పసుపు కుంకుమ అంటే నాకైతే దీని గురించి అవగాహన లేదు. అంటే అమ్మవారి యొక్క ఇష్ట సంకల్పంతో అమ్మవారు పసుపు బొట్టు ఇచ్చి చీరల పంపిణీ చేసి దాని తదుపరి అన్నదాన కార్యక్రమం చేస్తారు. అమ్మవారు పసుపు బొట్టు కనుక తీసుకుంటే ఆరోగ్య పరంగా, ఐశ్వర్య పరంగా, దాంపత్య పరంగా, దాని తర్వాత మాంగళ్య ప్రకారంగా అన్ని విధాల ఇలా సంపూర్ణ దోష నివారణం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ప్రసాదం దొరికితే చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి భక్తులు యావాది మంది వచ్చి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పసుపు బొట్టు తీసుకొని అన్నదానం కార్యక్రమంలో భోజన కార్యక్రమం చేసుకొని వెళ్ళవలసిందిగా మనం. నాగుల పంచమికి జరిగే పూజా విధానం అంతా కూడా బ్రహ్మగారు చెప్పారు కాబట్టి మీ సెక్టార్ సార్ అంటే మీరు రాగలిగితే ఆలయానికి, లేదంటే దూరాన్ని ఉన్నారనుకుంటే గోత్రనామాలు ఇచ్చినా కూడా మనం చక్కగా ఆ పూజ మీరు గోత్రనామాలు చేయడం కూడా జరుగుతుంది. బ్రహ్మగారు నన్ను ఈ ఆలయంలో అమ్మవారి తర్వాత బాగా ఆకట్టుకున్నది ఏంటంటే అందరూ నవనాథులు. నేను ఇలా ఎక్కడ నేను చూడలేదు. అంటే ఆలయాల్లో నాకు ఏంటంటే జంట సత్పాదం అన్ని ప్రతిష్ట చేయడం అది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇలా ఇక్కడ కూడా చూడలేదు. పైగా నాకు చాలా భక్తిగా కూడా అనిపించింది. ఎప్పుడూ దీన్ని ఇట్లా ఎందుకు ఇలా ఏర్పాటు చేస్తారు, నవనాగులు అనేది బట్ ప్రాముఖ్యత అమ్మగారి నవనాగులు అంటే అమ్మవారి యొక్క అన్నదమ్ములు. ఏంటంటే కలియుగంలో
ఏందంటే వీడికి పూజింప చేసుకుంటే చాలా విశేషంగా మెయిన్గా నవనాగులకు చేసుకుంటే కాలసర్ప దోషాలు పోతాయి కుత దోషాలు పోతాయి మెయిన్గా సంతాన పరంగానగా అభివృద్ధి చెందుతుందన్నమాట ఈ నవనాగుల స్పెషల్ ఏంటంటే ప్రతి మంగళవారం గాని లేదంటే శుక్రవారం గాని వచ్చి వాళ్ళందరూ వాళ్ళే భక్తులు వచ్చి వాళ్ళంతా వాళ్ళే పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది అంటే ఇటువంటి కాలసర్ప దోషం గాని సంతాన లేమితో బాధపడుతున్నా గాని వివాహంలో ఆరిస్యం ఉన్నా గాని ఇది చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణం చేసుకుని మీ స్వహస్తాలతోనే మీరు అభిషేకం చేసుకుంటే సరిపోతుంది ఏ దోషాన్ని పూజ చేసుకోవాలో చెప్పారు అలాగే నవనాగుల యొక్క ప్రాముఖ్యత విశిష్టత అలాగే ఎప్పుడు ఏదైనా ఒక స్పెషల్ రోజు అంటే నాగుల పంచమి నాగుల చవితి అది ఎలాగో మనం స్వామి దర్శనం చేసుకుంటాం నవనాగుల విశిష్ట అంటే ఏం లేదమ్మా నవగ్రహాలు ఎలానో అమ్మవారికి అన్నదమ్ముల స్వరూపంగా మనం ఎట్లాంటి భక్తులకు ఎట్లాంటి బాధాకరమైన రోజులు రాకుండా సంతాన బాధలు లేకుండా కళ్యాణ బాధలు లేకుండా దాని తర్వాత ఇంకోటి కుజదోష నివారణ లేకుండా వాళ్ళకి సంప్రోక్షంగా ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆలోచింపజేసుకొని నవనాగుల ప్రతిష్టాపన చేయడం జరిగింది కావున భక్తులు వాళ్ళంతా వాళ్ళే వచ్చి వాళ్ళ స్వహస్తాలతో పంచామృత అభిషేకాలతోని అభిషేకం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే సంపూర్ణంగా వాళ్ళు కోరుకున్న ఏదైతే ఉంటాయో వారికి సిద్ధిస్తాయి ఇక ప్రతి పౌర్ణమికి జరిగే విశేష పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు పాల్గొంటారు ప్రతి పౌర్ణమికి కూడా ఎంతోమంది వచ్చి ఈ అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి వెళతారు అయితే గురు పౌర్ణమి రోజున విపరీతమైన వర్షం కారణంగా ఎక్కువ మంది అంటే తక్కువ సంఖ్యలోనే ఉన్నారు మామూలుగా అయితే గుడి ప్రాంగణం బయట వైపు కూడా ఎక్కువగా జనం నిండిపోతారట చాలా విపరీతంగా జనం వస్తారు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా అంటే దారిని పోతున్న వారు కూడా ఆగి ప్రసాదం తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని వెడతారట చాలా చక్కటి భోజనాన్ని అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ అందించడం జరిగిందండి వేడి వేడి భోజనాన్ని చాలా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వడ్డించి కడుపు నిండా పెట్టారు అమ్మవారి ప్రసాదం తీసుకున్నాం ఎంతో రుచికరంగా కూడా ఉంది ఇక వచ్చే నాగుల పంచమికి కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరపబడతాయి చక్కగా ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నాగ ప్రతిమలకు మనమే పాలతోటి అభిషేకం చేసుకోవచ్చు చాలా మహిమాన్వితమైన ఆలయం అండి నాకు మా గురువుగారు చెప్పడంతో నేను మొదటిసారిగా వెళ్ళినప్పుడే ఆ రోజు ఇంత ప్రశాంతంగా షూటింగ్ చేయలేకపోయాను నాకు అందినంత వరకు కూడా నేను షూట్ చేసి అందించడం జరిగింది అయితే ఎంతోమందికి ఈ ఆలయం గురించి తెలియడం కూడా జరిగింది నేను అక్కడ ఆలయంలో ఉన్నప్పుడే ఆలయానికి వచ్చిన భక్తులు ఎంతోమంది వీడియో చూసి వచ్చామండి అని చెప్పారు నా మనసుకు చాలా సంతోషం అనిపించింది అది అమ్మవారి ఆజ్ఞ అది నేనే వీడియో పెడితే మీరు చూసి రావడం అని కాదు నా ద్వారా తెలియాలని అమ్మవారు ఆజ్ఞాపించినట్టుంది అనుకోకుండా ఆ రోజు నేను షూట్ చేసి అందించడం జరిగింది అవకాశం ఉన్నవారు ఆలయాన్ని తప్పకుండా దర్శించండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే